పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా రహదారులు కూడా ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంతో పెడతారని చెప్పాడు. పైలట్ ప్రాజెక్ట్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, జాతీయ రహదారులు కూడా ఆ రకంగానే పెడుతున్నారు, మనం జిల్లాల్లో కూడా అలా పెడదామని చెప్పేసి చెప్పాడు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆమోదించారు. అది మాట్లాడు, అది కనిపించదు, చదవడు, పొద్దున్నే వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్తాడు కూర్చొని. పంచాయతీ బిల్డింగ్లకి సచివాలయం బిల్డింగ్ రంగులేయటం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాడు. రంగులేయటం మంచిదా? మీ పార్టీ కలర్ సైతం మంచిదా చెప్పు. నీకు రంగేసుకుంటావా? అది కలర్ ఆయన మీకు మళ్ళీ ఒక పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడు. లెట్ హిమ్ స్పీక్అవుట్ రఫీ గారిని మాట్లాడియండి. మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదు. క్రాస్ టాక్ వద్దు. పచ్చి అబద్ధాలు ఆయన మాట్లాడతాను అన్నంటే నేనేం చెప్తాను? వాళ్ళ అసెంబ్లీలో ఇచ్చిందే కదా నేను మాట్లాడాను. అరే నువ్వు రంగులేదు మాట్లాడతావు నేను చెప్తుంది ఏంటి? శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడారు, అనేది చెప్తున్నారు. మాట్లాడుతున్నాడు రఫీ గారు. ఈ సైకో ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి. మీరు ఇంకేమన్నారండి? దుర్మార్గుడు ఇలాంటి అన్నాడు. సైకో ఏంటి? మీ పార్టీ నిర్ణయం తీసుకుందా? తీర్మానం ఏమైనా చేసిందా? ఆయన సైకో అని పిలవాలని తీర్మానం చేసిందా? తీర్మానం కాపీ ఇస్తారా? కుడి ప్లీజ్ షేర్ ది రిజల్యూషన్ కాపీ అండి. మంచోడు అనక్కర్లా, సైకో అనే మాట తీసేయండి. ఎందుకు అలాంటి మాట ఎందుకు? రఫీ గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, ఎమోషన్స్ వద్దు. సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి రఫీ గారు. శేఖర్ రెడ్డి గారు, నో అబ్యూజింగ్ ప్లీజ్. చెప్పాను కదండి, ఆయన నేనే అప్రిషియేట్ చేయలేదే, ఆయన ఆపమన్నా కదా. ప్లీజ్ ఆయన డాక్యుమెంట్స్ ఇప్పుడు తీసుకురాలేదండి. నెక్స్ట్ డిబేట్ లో తీసుకొస్తారు ఆయన డాక్యుమెంట్స్ తీసుకొస్తారు. ఆయన రైట్, ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు, సారీ ఓకే రఫీ గారు. మరి కృష్ణాంజనేయులు గారు మాట్లాడు. కృష్ణాంజనేయులు గారు చెప్పండి. చెప్పండి రఫీ గారు టైం అయిపోతుంది. నేను కృష్ణాంజనేయులు గారితో మాట్లాడాలి. మీరు మాట్లాడారు కదా, మీ దగ్గర ఈ రోజు ఆధారాలు లేవు ఆయన అడిగిన దానికి. వదిలేయండి, నెక్స్ట్ డిబేట్ లో మాట్లాడండి. ఆధారాలతో రండి, ఆధారాలతో వచ్చి కడిగేయండి వాళ్ళని.
శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ బీకామ్ సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు శేఖర్ రఫీ గారు, రఫీ మ్యూట్ లో పెట్టండి, రఫీ మ్యూట్ లో పెట్టండి, రైట్ బాబు, రైట్ మన మన కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సారీ ప్లీజ్ సార్, ఒకటి నేను మాట్లాడినంతసేపులో వాళ్ళు క్వశ్చన్ అవర్ లో చెప్పిన అంశాలు మాత్రమే నేను ప్రస్తావించాను. ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్. ఎక్కడ ఎక్కడ కూడా నేను అడిగి వస్తారు, నెక్స్ట్ డిబేట్ లో వస్తారా సార్, ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం కానీ ఏమి చేయాలి. వీళ్ళు 5 నెలలు పరిపాలన ఇచ్చారు సార్, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం తప్పిస్తే వీళ్ళు పొడిచింది ఏంది, ఏం చేయాలన్నా అది సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు వస్తున్నారంట, వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు వస్తున్నారంట, మీరు పరిపాలన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు వస్తున్నారు, అంత దానికి మీకు ఎందుక అధికారం, దిగిపోండి మరి. రైట్, మేము ఎక్కుతాం. రైట్, ఆయన మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు నిన్న ఒక కీలకమైన అంశం అండి, కృష్ణాంజనేయులు గారు కీలకం. నిన్న టీటీడీ బోర్డు సమావేశం జరిగింది, నిన్న మన జరిగింది, దాంట్లో మొత్తం అసలు కీలకమైన వ్యవహారాన్ని వదిలేశారు, ఫారిన్ కరెన్సీ మిస్సింగ్ అయింది 2019-24 మధ్య. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే భక్తులు దాని గురించి ప్రస్తావన చేయాల, అలాగే శ్రీవాణి ట్రస్ట్లో అక్రమాల గురించి ప్రస్తావన చేయకుండా దాన్ని తీసుకొచ్చి వేరే ట్రస్ట్లో కలుపుతా ఉంటున్నారు. ఏంటి ఏమన్నా లోపాయి గారి ఒప్పందాలు ఉన్నాయా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, టీటీడీకి, పాలకమండలికి మధ్య? ఎందుకు వదిలేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయాన్ని?